బుల్లి తెరపై జబర్దస్త్ ప్రోగ్రాంలో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమీడియన్స్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. తెలుగు ప్రేక్షకులు సుధీర్ని కమీడియన్గా బుల్లితెరతో పాటు వెండితెరపైన ఎంతగానో ఆదరిస్తున్నారు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో సుధీర్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కమీడియన్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు సుధీర్. ఇకపోతే జబర్దస్త్ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి గౌతమ్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మి సుధీర్ ఒకరి కోసం మరొకరు పుట్టారన్నంత రేంజ్లో ప్రతి ఎపిసోడ్లో వారి మాటలు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్స్ అలాగే స్క్రీన్ ప్లే కూడా చేస్తారు తెర వెనక దర్శకులు. ఇక ఒకరినొకరు తిట్టుకోవడం, అంతలోనే కలిసిపోవడం, మళ్ళీ పోట్లాడుకోవడం చూస్తుంటే నిజంగానే వారు ప్రేమ పక్షులని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అన్న విషయం తాజాగా ప్రూవ్ అయింది. సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. తన ఫ్యామిలీకి తెలిసిన వారి ద్వారా విజయవాడకు చెందిన సుధీర్ కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వినికిడి. ఈ వార్త తెలుసుకుని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ స్క్రీన్ పైన ఇన్ని రోజులు రష్మితో జరిపిన ప్రేమాయణం ఉట్టిట్టుదేనా అని అనుకుంటున్నారు. అయితే చాలా సందర్భాల్లో రష్మికి తనకు మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని, ఇంకా వేరే ఏ రిలేషన్షిప్ లేదని సుధీర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం సుధీర్ రష్మిల మ్యారేజ్ రొమాన్స్కు సంబంధించిన బోలెడు వార్తలు వైరల్ అవ్వడమే కాదు, చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇకపోతే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కృష్ణా డిస్ట్రిక్ట్ అమ్మాయితో మ్యారేజ్కి సుధీర్ ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. సుధీర్ వెండితెరపైన పలు చిత్రాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫిల్మ్లోనూ అఖిల్ ఫ్రెండ్గా సుధీర్ కనిపించాడు. ఈ సినిమాలో సుధీర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.